ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. వాళ్ళు ఏం అడిగినా వాటికి జాగ్రత్తగా సమాధానాలు చెప్పాలి. ప్రస్తుతం మనందరం రూప గురించి ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి. సరే అక్క, వెళ్ళి పడుకోండి, రేపొద్దున చూసుకుందాం. ఏమైనా తింటారా? థ్యాంక్ యూ అక్క, ఏమొద్దు. విద్య, మరి నీ సంగతి ఏంటి? ఆ తిండి సంగతి ఏమో, కానీ ఇవాళ పడిన టెన్షన్ అంతా ఇంతా కాదు. ట్రైలరే ఇలా ఉంటే మెయిన్ సినిమా ఇంకెంత టెన్షన్ గా ఉంటుందో. ఎలా ఉన్నా ఫేస్ చేయక తప్పదు కదా. రూపని సంజయ్ చేతుల్లో పెట్టేదాకా మనకి టెన్షన్ తప్పదు. అవునక్క, అసలు రూప మన కోసం ఏం చేసిందని, తన కోసం మనం ఇంత చేస్తున్నాము. ఆ ఒక్కటి అడక్కు, పద పడుకుందాం. నేను జనని వచ్చాను, కళ్ళు తెరవండి బామ్మగారు. బామ్మగారు వినబడుతుందా? తీయాలా? చెప్పండి బామ్మగారు. సుందర రామాయణి కలిసావా? లేదు బామ్మగారు, కలవలేదు. నాకు ఏ క్లూ దొరకలేదు, ఎలా కనిపెట్టాలో ఏం తెలియలేదు. కనీసం ఫోన్ చూద్దామంటే మీ ఫోన్ కూడా కనిపించడం లేదు. కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. అసలు మీ ఫోన్ ఎక్కడ పెట్టారు బామ్మగారు? చెప్పండి. మండపం నిశ్చయ మండపం. నిశ్చితార్థం జరిగిన మండపమా? చెప్పండి బామ్మగారు, చెప్పండి బామ్మగారు, బామ్మగారు, బామ్మగారు. ఫోన్ నిశ్చితార్థం జరిగిన మండపంలో ఉందా? చెప్పండి బామ్మగారు, బామ్మగారు.
బామగారు బామగారు ప్లీజ్ చెప్పండి బామగారు 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 సంజయ్ నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకుని వస్తాను. ఇద్దరం వెళ్ళి తినేసి రావచ్చు కదా. నువ్వేంటి ఏదో వెకేషన్లో హ్యాపీ ట్రిప్కి వచ్చినట్టు మాట్లాడుతున్నావు? నీకోసం అటు మీ ఇంట్లో వాళ్ళు, ఇటు కళ్యాణ్ వాళ్ళు తీవ్రంగా గాలిస్తున్నారు. ఎవరి కంట్లో పడినా డేంజర్. ఎవరి కంట పడకుండా నిన్ను సేఫ్గా చూసుకోవాలని ఇలాంటి రిమోట్ ఏరియాకి తీసుకొచ్చాను. మనం అస్సలు రిస్క్ తీసుకోకూడదు సంజయ్. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను. మర్చిపోయాను, ఈ ఫోన్ నీ దగ్గరే ఉంచుకో. ఎమర్జెన్సీ అయితే నాకు కాల్ చేయి. పొరపాటున కూడా ఈ ఫోన్లోంచి ఎవరికి కాల్ చేయకు. ఏంటి ఆలోచిస్తున్నావు? నేను బోల్డ్గా ఇదంతా ఇంట్లో చెప్పేసి ఉంటే ఎవరికి ప్రాబ్లం ఉండేది కాదు. నేను సైలెంట్గా ఉండడం వల్లే అందరూ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇలా ఆలోచించడం వేస్ట్. కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మనం మన గురించి మాత్రమే ఆలోచించాలి. ఇతరుల గురించి ఆలోచిస్తే ఒక్క స్టెప్ కూడా ముందుకు వెళ్ళాం. జీవితంలో అందరినీ అన్ని వేళలా తృప్తిపరచలేం. అలా తృప్తిపరచాలంటే అది ఆత్మవంచన అవుతుంది తప్ప ఫేర్గా ఉండదు. నీ మనసు నీకేం చెప్తుందో అది మాత్రమే చెయ్యి. ఇప్పుడు నీ మనసు ఏం కోరుకుంటుంది? రూపని పెళ్లి చేసుకోవాలని, తనతో కలిసి లైఫ్ లాంగ్ బతకాలి. థ్యాంక్స్. దానికి ఏం చేయాలో అది చెయ్యి. కన్ఫ్యూజ్ అవుతావు ఎందుకు? ఇన్ని ప్రాబ్లమ్స్ చూస్తుంటే. ప్రాబ్లమ్స్ చూయింగ్ గమ్ లాంటివి, నమిలి అవతల పారేయాలి. వాటిని భూతంలా చూస్తే అవి మరింత భయపెడతాయి. అసలు ప్రాబ్లమ్సే లేకపోతే లైఫ్ ఇంట్రెస్ట్గా ఉండదు. మీ అన్నయ్య పార్కు చాలా తెలివైనవాడు. మనం ఏ మాత్రం రిలాక్స్ అయినా మీ అన్నయ్య మనల్ని కనిపెట్టేస్తాడు. సో బీ అలర్ట్. హీ సో అగ్రెసివ్ పర్సన్, కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉందాం. లేకపోతే నీ పెళ్లి రూపాతో జరగదు. నిన్ను సేఫ్గా పెళ్లి జరిగే స్పాట్కి తీసుకొచ్చి అప్పచెప్తానని జనని అభిలకి నేను ప్రామిస్ చేశాను. సో